అధ్యక్ష, గౌరవ సభ్యులు, ఇప్పుడే ప్రస్తావించిన విషయము వాస్తవానికి మొన్న మండలిలో శాసనసభ తీర్మానం చేసిన బిల్లును అక్కడ ట్రాన్స్మిట్ చేసి ప్రవేశపెట్టడం జరిగింది. అధ్యక్ష, అయితే ఇది సభ అంతా ఉంది కాబట్టి అధ్యక్ష, గౌరవ సభ్యులు ప్రస్తావించారు కాబట్టి ఇది కొద్దిగా డీటెయిల్గా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇది యాక్చువల్గా రెండు బిల్లులు అధ్యక్ష. ఒకటి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ డీసెంట్రలైజేషన్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రీజన్స్ యాక్ట్ అధ్యక్ష, మన వికేంద్రీకరణ మరియు సమ్మిళిత అభివృద్ధి రాష్ట్రమంతా చేసేదానికి వీలు పడేట్టుగా ఒకటి అధ్యక్ష. ఇది ప్లానింగ్ డిపార్ట్మెంటు తరఫున మంత్రిగా నేను అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. మరి ఇంకోటి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ రిపీల్ యాక్ట్ ఆఫ్ 2020 అధ్యక్ష. అంటే ఈ వికేంద్రీకరణ చేసేదానికి అనుకూలించేదానికి ఈ రిపీల్ యాక్టు పెట్టవలసి వచ్చింది అధ్యక్ష. ఇది మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రివర్యులు ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. అయితే వాస్తవానికి అధ్యక్ష, ఎప్పుడైతే మనము శాసనసభ బిల్లును ఆమోదం చేసి మండలికి పంపిస్తామో సహజంగా అధ్యక్ష ఆప్షన్స్ మండలిలో వచ్చేసి ఒకటి చర్చించిన తర్వాత ఐదర్ ఆమోదించడము లేదా అమెండ్మెంట్స్తో పాటు తిరిగి శాసనసభకు పంపించడము లేదా తిరస్కరించడం, ఇది మీకు తెలిసిన ఇది అధ్యక్ష. వన్ ఆర్ టూ అదర్ ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. కాకపోతే సహజంగా మరి ఇది వాళ్ళు అవలంబించే ప్రొసీజర్ అధ్యక్ష. అయితే ఇది చాలా ఆశ్చర్యకరంగా అధ్యక్ష రూల్ 71 అనే ఒక అంశము తీసి అక్కడ మండలిలో ఆ రూల్ 71ను డిస్కషన్ లేక తీసుకొని వచ్చినారు అధ్యక్ష. మేము వెరీ క్లియర్గా చెప్పడం జరిగింది అధ్యక్ష, బీఎస్సీలో కూర్చున్నప్పుడు బీఎస్సీ సభ్యులందరూ కూడా అక్కడ పాలకపక్షం తరఫున, తర్వాత వామపక్షాలు, తర్వాత అక్కడ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ తెలుగుదేశం పార్టీ తరఫున గవర్నమెంట్ బిజినెస్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ బిజినెస్ చర్చించి డిసైడ్ చేయడం జరిగింది అధ్యక్ష. 21/1/2020 గవర్నమెంట్ బిజినెస్, 22/1/2020 గవర్నమెంట్ బిజినెస్ అని చెప్పేసి వెరీ క్లియర్గా అక్కడ ఫైనలైజ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత అజెండాలో కూడా అధ్యక్ష, ఆ రోజుటి అజెండాలో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో అది మన ఎస్సీ రిజర్వేషన్ పట్ల ఆ బిల్లు టేకప్ చేయడము, అదేవిధంగా ఆ రెజల్యూషన్ టేకప్ చేయడము, అదేవిధంగా గవర్నమెంట్ బిల్స్లో వెరీ క్లియర్గా ఇప్పుడే ఇంతకుముందు నేను చెప్పిన రెండు బిల్స్ కూడా అక్కడ పెట్టడం జరిగింది అధ్యక్ష. షార్ట్ డిస్కషన్స్లో ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ఒకటి, ఫార్మర్స్ ఒకటి అధ్యక్ష. అయితే సహజంగా అధ్యక్ష రూల్స్ ప్రకారము మీకు తెలియంది ఏం లేదు, గవర్నమెంట్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దానికి ఫస్ట్ ప్రయారిటీ అధ్యక్ష. వాస్తవానికి సభ జరిగేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్లీ గవర్నమెంట్ బిజినెస్ కోసమే కాబట్టి. అయితే ఎప్పుడైతే వాళ్ళు రూల్ 71 అన్నారో మేము చెప్పడం జరిగింది అధ్యక్ష. ఏమని, రూల్ 71 అనేది ఒక ప్రొవిజన్, ఏమి ఆ ప్రొవిజను, ఒక్క ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మాత్రం ఉంది ప్రొవిజన్, అది వేరే ఎక్కడ లేదు, ఇన్ఫ్యాక్ట్ మన సభలో కూడా లేదు అధ్యక్ష. రూల్ 71 అనేది ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో గవర్నమెంట్ పాలసీని ఏదన్నా ఉంటే దాన్ని చర్చించి దాని పట్ల ఏదన్నా కానీ అభిప్రాయం తెలియపరిచేది అధ్యక్ష. అంటే గవర్నమెంట్ పాలసీ ఏదైతే ఉందో అది చర్చించి దాని పట్ల శాసన మండలి అభిప్రాయం తెలియపరిచేదానికి రూల్ 71. ఇది మామూలుగా అన్ని కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్స్లో లేవు అధ్యక్ష, మన సభలో లేదు, ఎక్కడ కూడా వేరే చోట ఎక్కడ లేదు. ఇది ఈ మధ్య కాలంలోనే గత కొన్ని సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్లో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఊరికి అది ఇంక్లూడ్ చేయడం జరిగింది అధ్యక్ష. రూల్ 71 అయినా వాళ్ళు పట్టుబట్టడం జరిగింది అధ్యక్ష. మేము పాలకపక్షం తరఫున, అయ్యా చైర్మన్ గారు, ఏదైతే మన గవర్నమెంట్ బిజినెస్ ఉందో ఫస్ట్ ప్రయారిటీ దానికి,
ఆ తర్వాత మీరు మీ రూల్ 71 కావాలంటే చేసుకోండి అంటే ఆయన ఇప్పుడు అర్థమవుతుంది అధ్యక్ష అంటే ఇట్ ఇస్ అట్రిబ్యూషన్ టు ద చైర్ అని అంటారు కానీ వెరీ క్లియర్గా ఇంత క్లియర్గా రూల్ ఉన్నా కూడా దే పర్మిటెడ్ టు టేకప్ రూల్ 71 అధ్యక్ష. రూల్ 71 టేకప్ చేసినప్పుడు అంతమంది క్యాబినెట్ మంత్రులు పాలకపక్ష సభ్యులు ఇన్ఫ్యాక్ట్ వామపక్షాలు అండ్ బీజేపీ సభ్యులు కాంగ్రెస్ సభ్యులు ఇండిపెండెంట్లు ఉన్నా కూడా సరే చైర్ హ్యాస్ టేకన్ ద డెసిషన్ కాబట్టి వీ హావ్ టు ఆనర్ ద డెసిషన్ అనే ఉద్దేశంతో వీ సెడ్ ఓకే లెట్ దమ్ పార్టిసిపేట్ ఇన్ రూల్ 71 మన రూల్ 71 డిస్కషన్ అధ్యక్ష. ఆ తర్వాత గవర్నమెంట్ బిల్స్ మనం ఏవైతే ఉన్నాయో రెండు బిల్స్ కన్సిడరేషన్లోకి తీసుకోమని అడగడం జరిగింది. కన్సిడరేషన్లోకి తీసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. తీసుకున్న తర్వాత అధ్యక్ష సడన్గా వాళ్ళు ఒక సెలెక్ట్ కమిటీ కావాలని చెప్పి ఏదైతే ఈ ఇష్యూస్ ఉన్నాయో బిల్స్ ఒక సెలెక్ట్ కమిటీకి రెఫర్ చేయాలని చెప్పి వాళ్ళు ఏదో లెటర్స్ పంపించారంట అధ్యక్ష. ఇప్పుడు సహజంగా లెటర్స్ పోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి, ఎవరికి ఏ లెటర్ పోతుంది ఎక్కడ అనేది మానిటరింగ్ అనేది ఎవరికి అవసరం కాదు, వాళ్ళ సబ్జెక్ట్ కూడా కాదు అది. వాళ్ళు ఏమంటారంటే మేము పంపించినాము అని అంటారు. సో ఆ రోజు సాయంత్రం వరకు జరిగిన తర్వాత నెక్స్ట్ డే అంటే నిన్న మార్నింగ్ మరి సభ స్టార్ట్ అయిన తర్వాత మార్నింగ్ పోయి డిస్కస్ చేసేటప్పుడు బిజినెస్ గురించి జనరల్గా లెజిస్లేటివ్ అఫేర్స్ మంత్రిగా నేను పోవడము అక్కడ చైర్మన్ గారు ఉండడము అక్కడ ఎల్ఓపి గారు కూడా రావడం జరిగింది అధ్యక్ష. నేను పోయేటప్పటికి ఎల్ఓపి గారు ఉన్నారు. సో ఎల్ఓపి గారు ఏమన్నారంటే మేము అమెండ్మెంట్స్ ఇస్తాము మీ బిల్స్కు, అమెండ్మెంట్స్ను మీరు సహకరించండి, ఆ తర్వాత లెజిస్లేటివ్ అసెంబ్లీ కెన్ డూ వాట్ ఇట్ వాంట్స్ అన్న తర్వాత సభ స్టార్ట్ అయింది అధ్యక్ష. సభ స్టార్ట్ అయిన తర్వాత సెలెక్ట్ కమిటీకి ఆల్రెడీ పంపిస్తామని చెప్పి వాళ్ళు గొడవ పెట్టడం స్టార్ట్ అయింది అధ్యక్ష. ఇది ఎప్పుడు నిన్న సాయంత్రం వరకు జరిగింది అధ్యక్ష. సాయంత్రం వరకు అప్పుడు వెరీ క్లియర్గా మేము అడిగినాము అసలు సెలెక్ట్ కమిటీకి పంపించే పరిస్థితి ఎక్కడుంది, రూల్ ఎక్కడుంది అని అధ్యక్ష. ఎందుకంటే రూల్ ఏమంటుంది అధ్యక్ష, సెలెక్ట్ కమిటీకి ఏదన్నా కానీ ఇష్యూ ఒకవేళ ఒక బిల్లు ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళు సెలెక్ట్ కమిటీకి రెఫర్ చేయాలనంటే కొన్ని పరిస్థితుల్లో మాత్రమే రెఫర్ చేయొచ్చు అధ్యక్ష. అది ఏమంటుంది అధ్యక్ష రూలు, అన్ అమెండ్మెంట్ ఫర్ రెఫరెన్స్ ఆఫ్ అ బిల్ టు అ సెలెక్ట్ ఆర్ జాయింట్ కమిటీ ఆర్ ఫర్ ఇట్స్ సర్క్యులేషన్ హ్యాస్ టు బి మూవ్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద మోషన్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ద బిల్ ఇస్ మూవ్డ్ హ్యాస్ టు బి మూవ్డ్ ఐ రిపీట్ అధ్యక్ష అగైన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద మోషన్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ద బిల్ ఇస్ మూవ్డ్ అంటే ఎప్పుడు జరిగిందల్లా అధ్యక్ష, అది నిన్నగాక మొన్న ఎప్పుడైతే 21వ తారీఖు ఎప్పుడైతే ఈ రెండు బిల్లులు మూవ్ చేయడం జరిగిందో ఆ బిల్లులు మూవ్ చేసినప్పుడు అప్పుడు ఈ మోషన్ మూవ్ చేసిండల్ అధ్యక్ష ఏమని సెలెక్ట్ కమిటీకి మూవ్ చేయాలని చెప్పి. నిన్న గొడవ చేసి వాళ్ళు ఏమంటారంటే మేము లెటర్ ఇచ్చినాము అని అంటారు అధ్యక్ష. లెటర్ ఇస్ క్వైట్ డిఫరెంట్ అధ్యక్ష, లెటర్లు ఎన్నీ ఇవ్వచ్చు వెండర్స్ అది ఏదైనా కానీ ఒక ప్రొసీజర్ ప్రకారము ఎప్పుడు టేకప్ చేస్తారు అధ్యక్ష, వెన్ ద మోషన్ ఇస్ మూవ్డ్, అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష. సో ఇంత క్లియర్గా రూల్ ఉన్నప్పుడు కూడా మరి ఏ విధంగా చేస్తున్నారంటే వాళ్ళు ఏమంటారంటే మా డిస్క్రిషన్ అని అంటారు అధ్యక్ష. చివరకు ఏ మా డిస్క్రిషన్ అంటే అధ్యక్ష, వాళ్ళు కోట్ చేసేది అక్కడ అసెంబ్లీ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ప్రకారము రూల్ నంబర్ 154 అంటారు అధ్యక్ష. రూల్ నంబర్ 154 ఏమంటుంది అధ్యక్ష, ద చైర్ మే ఇన్ హిస్ డిస్క్రిషన్ డిస్పెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద చాప్టర్ రిగార్డింగ్ నోటీస్ పీరియడ్స్ ఆఫ్ నోటీస్ ఆర్ ఇంటర్వెల్ బిట్వీన్ ఎనీ టూ స్టేజెస్ ఆఫ్ లెజిస్లేషన్ అండ్ మే ఇన్ హిస్ డిస్క్రిషన్ అలౌ ఎనీ మోషన్ రిగార్డింగ్ అ బిల్ ఆర్ ఎనీ అమెండ్మెంట్ టు బి మూవ్డ్ వితౌట్ నోటీస్ ఆర్ ఆఫ్టర్ సచ్ షార్టర్ ఇంటర్వెల్ యాజ్ యూ మే థింక్ ఫిట్. అంటే ఇది ఎంతసేపు కూడా ఈ రూల్ ఏమంటుంది అధ్యక్ష, ఒక మోషన్ మూవ్ చేసేదానికి ఏమన్నా నామ్స్ ఏమన్నా ఉంటే పద్ధతులు ఉంటే ఇంత టైము ఇంత సమయము ఇవన్నీ ఉంటే ఆ సమయాలు ఆ సందర్భాలు ఎంతో కొంత ఆల్టర్ చేయొచ్చు అని చెప్తుంది. కానీ అసలు సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేసేదానికే ఈ అధికారం అనేది ఎక్కడ లేదు అధ్యక్ష. దిస్ డిస్క్రిషన్ ఇస్ ఓన్లీ మోషన్ మూవ్ చేసేదానికి పర్మిట్ చేసేదానికి అంతేగాని సెలెక్ట్ కమిటీకే పంపించేదానికి అనేది అసలు ఇది డిస్క్రిషన్ కాదు అధ్యక్ష. అసలు ఫస్ట్ పాయింట్ అధ్యక్ష, విచక్షణ అనేది ఎక్కడ ఇచ్చినారు విచక్షణ ఈ రూల్ ప్రకారము? విచక్షణ ఓన్లీ ఒకవేళ లేట్ అయినా, అంటే ఒకవేళ పొద్దున ఇవ్వవలసినది సాయంత్రం ఇచ్చినారు, అది డిస్క్రిషన్ ఆఫ్ ద చైర్, విచక్షణ చైర్ది, అది యాక్సెప్ట్ చేయొచ్చునా యాక్సెప్ట్ చేయకూడదా అని. అంతేగాని అంతేగాని అసలు సెలెక్ట్ కమిటీకే నేను పంపిస్తాను అనేది ఆశ్చర్యకరంగా ఉంది అధ్యక్ష. అసలు వాళ్ళ ఇంటర్ప్రిటేషన్, అసలు విచక్షణ అనే దానికి ఏ విధంగా వాళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తున్నారని. పైగా అధ్యక్ష అసలు మూవింగ్ ఆఫ్ మోషన్ ఈస్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ గివింగ్ నోటీస్ ఫర్ మోషన్.
వాళ్ళు నోటీస్ ఫర్ మోషన్ ఒక లెటర్ రూపంలో ఇచ్చి మోషనే మూవ్ చేసినామని చెప్తా ఉన్నారు. ఇది అసలు ఏ విధంగా దీన్ని చట్టాన్ని వాళ్ళు చూస్తూ ఉన్నారు అనేది ఆశ్చర్యకరంగా అయిపోయింది అధ్యక్ష. అసలు ఒక నవ్వులాట అయిపోయింది అధ్యక్ష అక్కడ సభలో. ఇది అయిపోయిన తర్వాత అధ్యక్ష అసలు వాళ్లకు ఎటువంటి ప్రవర్తన ఉండిందంటే, యాజ్ ఇఫ్ జస్ట్ బికాజ్ స్ట్రెంగ్త్ ఉంది కదా, స్ట్రెంగ్త్ ఉంది కదా హౌస్లో అని చెప్పేసి ప్రతిపక్షము వాళ్ళ ఇష్ట ప్రకారం ఏ రూల్ అయినా కానీ, ఏ రెగ్యులేషన్ అయినా కానీ, ఏ చట్టం అయినా కానీ, ఏ ప్రొసీజర్ అయినా కానీ, ఏ కన్వెన్షన్ అయినా కానీ వాళ్ళ ఇంటర్ప్రిటేషనే ఇంటర్ప్రిటేషన్ అనేట్టుగా ఇన్ఫ్లుయెన్స్ వెరీ క్లియర్గా అధ్యక్ష అట్రిబ్యూషన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద చైర్ అనేది వెరీ క్లియర్గా అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే చైర్ ఎప్పుడు అధ్యక్ష విచక్షణ ఎప్పుడైనా కానీ వెన్ దెర్ ఇస్ అంబిగ్విటీ, వెన్ దెర్ ఇస్ నో క్లారిటీ, వెరీ క్లియర్గా రూల్ ఉన్నప్పుడు, వెరీ క్లియర్గా చెప్తా ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ విచక్షణ ప్రసక్తే రాదు. పోనీ విచక్షణ వాడినారని అనుకుందాం, విచక్షణ ఎంతవరకు పర్మిట్ చేసింది అధ్యక్ష? రూల్ 154 సమయము అంటే ఇంట్రడ్యూస్ మోషన్ ఇంట్రడ్యూస్ చేసేదానికి సమయము ఆల్టర్ చేసేదానికి పర్మిట్ చేసింది తప్ప అసలు సెలెక్ట్ కమిటీకే పంపించాలనే విచక్షణ అనేది ఆయనది కాదు అధ్యక్ష. లేదు, ఆ ప్రొవిజన్ లేదు, ఆ అధికారాలు కూడా లేవు అధ్యక్ష. అసలు వాస్తవానికి అధ్యక్ష మనం గమనించినట్లయితే ప్రజాస్వామ్యము ఈరోజు లెజిస్లేచర్ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, జుడిషియరీ కానీ ఆ ఫంక్షన్స్ అనేది అక్కడ అసలు ఏమాత్రము వాళ్ళు దాన్ని అసలు అబ్జర్వే చేయలేదు అధ్యక్ష. ఇప్పుడు లెజిస్లేచర్ అన్న తర్వాత అధ్యక్ష చట్టసభలు అసలు ఫండమెంటల్ ఫర్ డెమోక్రసీ, ఫండమెంటల్ పునాది అధ్యక్ష డెమోక్రసీకి చట్టసభలు. చట్టము మనం రూపకల్పన చేస్తాం, ప్రజలు ఎన్నుకుంటారు, ఎన్నుకున్న తర్వాత ఎవరినైతే ఎన్నుకోబడిన వాళ్ళు ఉంటారో వాళ్ళు చట్టాన్ని రూపకల్పన చేస్తారు, చట్టాన్ని సవరిస్తారు. ఆ చట్టము రూపకల్పన చేసిన తర్వాత సవరించిన తర్వాత ప్రభుత్వ పాలసీ ఏదైతే ఉందో అది తెలియపరిచిన తర్వాత దానికి సభ అనేది ఆమోదం ఇస్తుందంటే ఎవరి తరఫున అధ్యక్ష ఆమోదం ఇస్తుండేది? సభ ప్రజల తరఫున ఆమోదం ఇస్తా ఉంది. విఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పీపుల్, డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అ లెజిస్లేషన్ ఈజ్ ద బిల్ దట్ ఆరిజినేట్స్ ఇన్ ద హౌస్, ద లోవర్ హౌస్, ద హౌస్ దట్ ఈస్ ఎలక్టెడ్ బై ద పీపుల్. దానికి అర్థం పర్థం లేకుండా అవును అధ్యక్ష పెద్దల సభ ఉంది, ఉంది పెద్దల సభ, ఎస్ వి రెస్పెక్ట్ ద ప్రొవిజన్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. కాకపోతే పెద్దల సభకు మరి ఎలక్టెడ్ బై ద పీపుల్ సభకు దట్ ఇస్ క్వైట్ డిఫరెంట్ అధ్యక్ష. ఇక్కడ మన కాన్స్టిట్యూషన్ ఆ రోజు రూపకల్పన చేసినప్పుడు, ఆ రోజు అంబేద్కర్ గారు మన కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అప్రూవ్ చేసినప్పుడు ఎందుకు అధ్యక్ష ఆ రోజు పరిస్థితుల్లో ఈ జనాభాకు ఈ దేశానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆర్ ఎనీ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఈజ్ నాట్ అ మస్ట్. పబ్లిక్ సపోర్ట్ ఈజ్ అ మస్ట్ ఫర్ సంబడీ టు బి ఎలెక్టెడ్ అండ్ బ్రాట్ ఇన్ టు ద హౌస్ టు బి ఏబుల్ టు అడ్మినిస్టర్ అండ్ గవర్న్ ద స్టేట్. కాబట్టి నో క్వాలిఫికేషన్స్ అధ్యక్ష. అయితే ఏమాత్రము సభకు వచ్చిన తర్వాత ఎంతో ఒకంత టెక్నికల్గానో, ఎంతో ఒకంత సైంటిఫిక్గానో, ఎంతో ఒకంత చదువు పరంగానో, అకాడమిక్గానో మనకు ఒక సలహా ఇచ్చేదానికి పెద్దల సభ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఎవరెవరు అధ్యక్ష పెద్దల సభలో ఉండే మెంబర్స్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తే పీపుల్ హూ ఆర్ రినౌండ్ ఇన్ అ పర్టికులర్ ఫీల్డ్, అ గ్రేట్ సైంటిస్ట్, అ గ్రేట్ ఆర్టిస్ట్, అ గ్రేట్ యాక్టర్, అటువంటి వాళ్ళని పెట్టారు. ఎందుకు? టు అడ్వైజ్ ద హౌస్. అంతేగాని నాట్ టు కమ్ ఇన్ ద వే ఆఫ్ లెజిస్లేషన్ దట్ యాక్చువల్లీ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ ఎలెక్టెడ్ టు ద అసెంబ్లీ ఆఫ్ ద స్టేట్ అధ్యక్ష. ఇది అర్థం చేసుకోకుండా అసలు పాయింట్ ఆఫ్ పెద్దల సభ మాకు హక్కు ఉందని చెప్తున్నారు కానీ అసలు వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ లెజిస్లేషన్? ఎంత ఎంత అన్యాయంగా అంటే అధ్యక్ష అసలు పొలిటికల్ మ్యాండేట్ ఎవరికి అధ్యక్ష? పొలిటికల్ మ్యాండేట్ ఎవరికి అధ్యక్ష? ప్రజలు ఇచ్చిన మ్యాండేట్, మ్యాండేట్ హ్యాస్ బీన్ గివెన్ టు ద లోవర్ హౌస్. ఆ మ్యాండేట్ వై డిడ్ ద పీపుల్ గివ్ ద మ్యాండేట్ టు ద హౌస్ అండ్ టు ద గవర్నమెంట్ అండ్ టు ద చీఫ్ మినిస్టర్ టు గవర్న్ ద స్టేట్? వాట్ ఈస్ దిస్ లెజిస్లేషన్? ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ గవర్నెన్స్ ఆఫ్ ద స్టేట్. దాన్ని వదిలిపెట్టి వాళ్ళు కేవలం ఏదో ఒక రూల్ బుక్ అంతా ఎతికి 300 పేజీల్లో ఒక్కొక్క రూల్ తెచ్చి ఆ రూల్ను వాళ్ళు మనకు సహకరించేదానికి ఉపయోగిస్తున్నారా, మనం చేసే పనిని అడ్డగించేదానికి ఉపయోగిస్తున్నారా అనేది ఇక్కడ దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ కంటెన్షన్ అధ్యక్ష. ఎంత అధ్వానమైన పరిస్థితులు అయితే అధ్యక్ష అసలు చైర్మన్ గారు ఏమనంటే ఇట్ అమౌంట్స్ టు అట్రిబ్యూషన్. చైర్మన్ గారు అధ్యక్ష అసలు వెరీ క్లియర్గా మేము మాట్లాడినాం, బీఎస్సీలో మాట్లాడినాం మంత్రులు, నేను ఆనరబుల్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి గారు, ఎంతోమంది మంత్రులు కూడా వచ్చి మాట్లాడినాం. చివరికి ఎట్లంటే అధ్యక్ష ఈ ఈ ఇష్యూ మీద ఎప్పుడైతే ఎంపీసీ వచ్చిందో ఈ ఇష్యూ మీద డిస్కస్ చేసేదానికి వివిధ ఆల్ పార్టీస్ ఫ్లోర్ లీడర్స్ కూడా పోయి కూర్చొని మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఆల్ పార్టీస్ ఫ్లోర్ లీడర్స్ వెదర్ ఇట్ ఇస్ పీడిఎఫ్, వెదర్ ఇట్ ఇస్ బీజేపీ, వెదర్ ఇట్ ఇస్ ఇండిపెండెంట్స్, వెదర్ ఇట్ ఇస్ కాంగ్రెస్, అందరూ ఒకటే మాట అన్నారు అధ్యక్ష, రూల్ ఎట్లుంటే అట్లా చేయండి, రూల్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేయండి అని చెప్పి అందరు డైరెక్షన్ సలహా ఇవ్వడం జరిగింది అధ్యక్ష.
ఈలోపు అధ్యక్ష అసలు నిన్న సాయంత్రం గమనించినట్లయితే ఇది చాలా బాధాకరం అధ్యక్ష, చాలా బాధాకరం. చైర్మన్ గారు అక్కడ కూర్చొని ఉంటే ఎదురుగా గ్యాలరీల అధ్యక్ష 4 గంటల సేపు గ్యాలరీలో 4 గంటల సేపు అధ్యక్ష లీడర్ ఆఫ్ అపోజిషన్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూర్చుంటారు అధ్యక్ష. అంటే వాట్ ఈస్ ద ఇంటెన్షన్ అధ్యక్ష? వై డూ యూ నీడ్ టు కమ్ ఇన్ ద వే ఆఫ్ ఫంక్షనింగ్ ఆఫ్ అ హౌస్? వై డూ యూ నీడ్ టు కమ్? ఆర్ ఈజ్ ఇట్ ఎవ్రీడే వస్తారా? మీరు ప్రతిరోజు వచ్చి కూర్చొని మీరు హౌస్ ప్రొసీడింగ్స్ వాచ్ చేస్తున్నారంటే ఓకే, మీరు ఎందుకు వచ్చి 4 గంటల సేపు కూర్చున్నట్లు అధ్యక్ష? కూర్చుండే పొజిషన్ కూడా అధ్యక్ష ఎగ్జాక్ట్లీ ఆపోజిట్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. అంటే ఈజ్ ఇట్ నాట్ టు ఇన్ఫ్లుయెన్స్ ద చైర్మన్ అధ్యక్ష? సి వి ఆల్ నో అధ్యక్ష, అందరికి తెలుసు చైర్మన్ ఆల్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్, బట్ ద మినిట్ సంబడి సిట్స్ ఇన్ ద చైర్ దే బికమ్ న్యూట్రల్, అండ్ ఎనీ అటెంప్ట్ టు ఇన్ఫ్లుయెన్స్ ద చైర్ ఆల్సో ఇస్ రాంగ్ అధ్యక్ష. నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూర్చొని ఆ చైర్ను ఇన్ఫ్లుయెన్స్ చేయాలనే తప్పు, చైర్లో ఉండే తప్పు కంటే కూడా ఆ తప్పు ఇంకా పెద్ద తప్పు అని చెప్పి నేను ఈరోజు తెలియపరుస్తా ఉండే అధ్యక్ష. చివరికి అధ్యక్ష, ఇదంతా జరిగిన తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ద కౌన్సిల్ శ్రీ యనమల రామకృష్ణుడు గారు బయటకు వచ్చి ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడతారు అధ్యక్ష, మంత్రులు తాగి వచ్చినారంట. ఏంది అధ్యక్ష ఇది? మంత్రులు తాగి వచ్చినారంట, అసలు వాట్ ఈస్ దిస్? అసలు అంటే ఏది కావాలంటే అది, ఏది కావాలంటే అది మాట్లాడడం పెట్టడము అసలు బేసికలే అధ్యక్ష, బేసికలే అధ్యక్ష, బేసికలే అధ్యక్ష. అధ్యక్ష ఏది ఏమైనా అధ్యక్ష, వాళ్ళ ఉద్దేశం ఏదైతే ఉందో అధ్యక్ష, ఉద్దేశము టు కమ్ ఇన్ ద వే ఆఫ్ లెజిస్లేషన్, చట్టము తయారు చేసే దాంట్లో చట్ట రూపకల్పన ఏదైతే ఉందో, ప్రజాస్వామ్యంలో ప్రధానమైన బాధ్యత ఏదైతే ఉందో, ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్లకు చట్టం రూపకల్పన, దానికి అడ్డగిస్తున్నారంటే ఇది డెఫినెట్లీ క్వశ్చనబుల్ అధ్యక్ష. ఇది చివరకు అక్కడ అధ్యక్ష విటప్పు బాలసుబ్రహ్మణ్యం గారు అధ్యక్ష, పీడిఎఫ్ ఆనరబుల్ మెంబర్ ఇన్ ద హౌస్, ఆయన వెరీ క్లియర్ ఓపెన్ గా వచ్చి చెప్పినారు సార్ ఇది తప్పు అని, ఇది తప్పు అని చెప్పి చెప్పినారు అధ్యక్ష చైర్మన్ గారి దగ్గరకు వచ్చి, బయట మీడియాతో చెప్పినారు సాయంత్రం ఇది చాలా విషాదం ఇది తప్పు అని చెప్పి. రామ్ మాధవ్ గారు అధ్యక్ష ఆనరబుల్ మెంబర్ ఫ్రమ్ బీజేపీ, సోమవీర్ రాజు గారు ఆనరబుల్ మెంబర్ ఫ్రమ్ బీజేపీ, వాళ్ళిద్దరు కూడా అధ్యక్ష ఇన్సైడ్ ద హౌస్ తప్పన్నారు బయట తప్పన్నారు. ఇండిపెండెంట్ మెంబర్ కత్తి నరసింహారెడ్డి గారు అధ్యక్ష ఇన్సైడ్ ద హౌస్ తప్పన్నారు బయట తప్పన్నారు. కాంగ్రెస్ మెంబర్ శ్రీ సత్యనారాయణ రాజు గారు అధ్యక్ష బయట తప్పన్నారు లోపల తప్పన్నారు. అంటే ఇన్ని రకాలుగా ఉన్నా కూడా అసలు ఇంత ఆ పరిస్థితులు అధ్యక్ష, లాస్ట్కు చైర్మన్ గారు లాస్ట్ లో మాట్లాడిన చూస్తే ఇది చాలా బాధాకరం. అసలు దీన్ని ఏ విధంగా జీర్ణించుకోవాలనేది కూడా అర్థం కాని పరిస్థితి అధ్యక్ష. ఏమంటాడంటే లాస్ట్కు నేను తప్పు చేస్తున్నా, ఇది తప్పు, ఈ ప్రొసీజరే తప్పు అయినా అని చెప్పి పైన చూసి చంద్రబాబు నాయుడు గారి పక్క ఒకసారి ఇట్లా చూసి అధ్యక్ష అయినా అని చెప్పి ఇది సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేస్తున్నా అంటాడు అధ్యక్ష. ఎంత అన్యాయం అధ్యక్ష, అంటే నేను తప్పు చేస్తున్నాను, ఈ తప్పు జరుగుతుంది అంటే దీంట్లో అర్థం ఏమి అధ్యక్ష? దీంట్లో అర్థము ఆ ఇన్ఫ్లుయెన్స్ వలన కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఆ ఇన్ఫ్లుయెన్స్ వలన కాదా అని చెప్పి. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ అధ్యక్ష, ఆ సెలెక్ట్ కమిటీకి వాళ్ళు మూవ్ చేసే పరిస్థితే అసలు మూవే చేయలేదు అధ్యక్ష. మూవ్ చేయకపోగా విచక్షణాధికారం 154 అంటాడు, విచక్షణాధికారం అసలు ఇట్ డస్ నాట్ గివ్ హిమ్ దట్ పవర్ అధ్యక్ష, ఇట్ డస్ నాట్ గివ్ హిమ్ ద పవర్ టు టేక్ ఎనీ సచ్ యాక్షన్ యాజ్ టు గివ్ ఇట్ టు సెలెక్ట్ కమిటీ. అండ్ మోర్ ఓవర్ సెలెక్ట్ కమిటీకి ఇచ్చేదానికి ఫాలో కావాల్సిన పద్ధతి కూడా ఫాలో కాలేదు అధ్యక్ష. ఈ పరిస్థితుల్లో అధ్యక్ష ఈ విధంగా ఎక్కడో ఒకటో రెండో రూల్స్ తీసుకొని ఆ రూల్స్ ద్వారా మన చట్టాలు చేసే మన ప్రధానమైన బాధ్యత ఏదైతే ఉందో ఇదంతా కూడా ఈ విధంగా దీన్ని మరి పాటు చేస్తా ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా ఇది బాగా చాలా దీర్ఘంగా ఆలోచించే అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు గమనించినట్లయితే అధ్యక్ష దాదాపు అధ్యక్ష ఇంచుమించు 15 లక్షల రూపాయల పైన పర్ డే ఖర్చు అవుతుంది అధ్యక్ష, ఇంచుమించు 60 కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష. మండలి జరిపేదానికి 15 కోట్లు 60 కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష దాదాపు సంవత్సరానికి, అదే 60 కోట్లు సంవత్సరానికి 15 లక్షల రోజు అధ్యక్ష. మరి ఇవన్నీ కూడా అంటే ప్రభుత్వము ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వము కౌన్సిల్ను పెట్టి 60 కోట్లు సంవత్సరానికి రోజుకు 15 లక్షలు ఖర్చు పెడుతూ సలహా ఇచ్చేదానికి కోరుతుంది తప్ప మనం చేసే పనికి కూడా అడ్డపడాలని చెప్పి కోరితే అదిగిన నిజమైతే వాస్తవం అయితే అసలు చట్టసభలో అర్థమే లేదు బైకామరల్ లెజిస్లేచర్లు అనేది మా అభిప్రాయం అధ్యక్ష. ఇది కాక అధ్యక్ష ఆయన ఎంత ఓపికగా వచ్చినారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ సభ జరుగుతుంది
ఇక్కడ సభ జరుగుతుంటే ఇక్కడ సభ అటెండ్ కాకుండా నాలుగు గంటల సేపు కూర్చొని ఆయన చైర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నంటే మాత్రం ఇది చాలా అన్యాయము, దారుణం అధ్యక్ష. ఇది ఖచ్చితంగా అధ్యక్ష అందరూ కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనం ఎంతో ఆశలతో ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి అందరం కూడా బాగా ఆలోచించి దీన్ని చాలా అన్ని రకాలుగా సమగ్రంగా ఆలోచించి ఈ రేపు పొద్దున మళ్ళీ ప్రజాస్వామ్యానికి ఇబ్బంది లేకుండా ఉండేటట్లు ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాను అధ్యక్ష.